Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Welcome to iDream. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఇప్పటికే తాజాగా ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ముఖ్యంగా సామాన్య ప్రజల కంటే కూడా ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్న నాయకులు కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ అలాగే జనసేన ఈ రెండు పార్టీలు కర్ణాటక ఎలక్షన్స్ ఫలితాలపైన ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే మనం చూసుకున్నాము ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు 1-2 సర్వేలు మినహా మిగతావన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీకే పీఠం కట్టబోతున్నారు ప్రజలు అని చెప్పి కూడా ఇప్పటికే తమ రిజల్ట్స్ని కూడా ప్రకటించాయి. 1-2 సర్వేలు మాత్రం బీజేపీకి అధికారం మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటుందని ప్రకటించాయి. అయితే మెజార్టీ సర్వేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈసారి పీఠం కైవసం చేసుకోబోతుందని చెప్పి కూడా ప్రకటించాయి. మరికొన్ని సర్వేలు అయితే మరొకసారి కర్ణాటకలో హాంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్పాయి. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలపైన మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ఒక ఎడతెగని ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధానమైన కారణం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అదే ఎగ్జాక్ట్గా కూడా జరగాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జనసేన అలాగే టీడీపీ భావిస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అలాగే జనసేన ఈ రెండు పొత్తులు ఉన్నాయి. సో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఈ రెండింటితో పాటు టీడీపీ కూడా ఈ మూడు పొత్తు పెట్టుకోవాలని అటు టీడీపీ భావిస్తుంది, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని, అలాగే జనసేన కూడా ఈ మూడు కలిసి వెళ్తే ఎన్నికలకు వెళ్తే జగన్ని ఢీకొట్టవచ్చు, జగన్ని ఎదుర్కొని అధికారం కైవసం చేసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి అంత సుముఖంగా లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, 2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత మళ్ళీ అంటే ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు అప్పుడు యూటర్న్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మరోసారి బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన నరేంద్ర మోడీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో విడివిడిగా ఎవరికి వారే విడివిడిగా పోటీ చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది, జనసేన కేవలం ఒక స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. సో మరొకసారి చూసుకుంటే కేంద్రంలో కూడా మరోసారి ఈ బీజేపీ అలాగే నరేంద్ర మోడీ ఈ అధికారంలోకి రావడంతో ఈసారి ఎలాగైనా బీజేపీతో వెళ్తేనే మళ్ళీ మన రాష్ట్రంలో అధికారంలోకి రాగలం అని చెప్పి అటు టీడీపీ జనసేన భావిస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో బీజేపీకి మాత్రం చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు అని మనకి క్లియర్గా తెలుస్తుంది. విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది. కానీ జనసేన మాత్రం మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు అనే ఒక విమర్శల ఆరోపణలు అయితే వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఆయన పయనిస్తున్నారు అని మనం అంటే అనేక విశ్లేషణలు కానీ అనేక మార్లు విన్నాము పలు సందర్భాల్లో కూడా. సో ఇప్పుడు జనసేన అని అయితే అటు బీజేపీని సమన్వయం చేసుకుంటూ ఇటు టీడీపీని కలుపుకొని ముగ్గురు కలిసి మరొకసారి 2014 సీన్ రిపీట్ చేయాలని చెప్పి జనసేన భావిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితులు కనుక కర్ణాటకలో మరొకసారి బీజేపీ కనుక అధికారం చేపడితే ఖచ్చితంగా బీజేపీ తమ మాట వినదు అని ఇటు టీడీపీ కానీ అలాగే జనసేన ఈ రెండు భావిస్తున్నాయి. అదే కనుక ఒకవేళ కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ కనుక అధికారం చేపడితే ఖచ్చితంగా సచ్చినట్లు ఇటు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తమ మాట వింటుంది, తమ దారికి వస్తుంది, ఈ మరోసారి పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగవచ్చు, అప్పుడు జగన్ ఈజీగా ఢీకొట్టచ్చు, అధికారం కైవసం చేసుకోవచ్చు అని చెప్పి కూడా వీరిద్దరూ అయితే భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. బట్ కర్ణాటక ఓటర్లు మాత్రం ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఈ ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష నాయకులకే కర్ణాటక ఎన్నికల మీద అయితే ప్రధానంగా ఆసక్తి నెలకొందన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో చూద్దాం కర్ణాటక ఓటర్లు ఏ విధంగా తీర్పిస్తారో. ఎగ్జిట్ పోల్స్ కాస్త ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అవుతాయా, లేదు అంటే మరొకసారి అంటే పోలింగ్ సరళిని బట్టి చూస్తే మరొకసారి బీజేపీని అధికారంలోకి వస్తుందా తెలియాలి అంటే మే 13 వరకు వేచి చూడాల్సిందే.